నమస్తే లోనర్స్, వెల్కమ్ టు వేమా డైలీ అండ్ వేమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వేమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం అక్టోబర్ 29వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాస్ తో పాటుగా మీరు ఆ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వేమా డాట్ నెట్ లో కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వేమాలో చూసినట్టయితే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ, లేటెస్ట్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మీరు ఆ టెస్ట్ సిరీస్ కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా గూగుల్ ప్లస్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. ఈ విధంగా కనుక మీరు షేర్ చేసినట్లయితే ఇలాంటి కోర్సెస్ మరిన్ని కూడా మేము ఫ్రీగా స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీటిని మీ సోషల్ మీడియా సైట్స్లో షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వారున్నా కూడా తప్పకుండా వేమా డైలీ గురించి, వేమా డాట్ నెట్ గురించి తప్పకుండా తెలియచేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. క్యాన్సర్పై అవగాహన కలిగించేందుకు విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన వైజాగ్ పింక్ మారథాన్ను ప్రారంభించింది ఎవరు, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎవరు? సో దీనికి ఆన్సరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని తెలపడం జరిగింది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేసింది వచ్చేసి రాంబాబు. దీనికి ఆన్సర్ గంటా శ్రీనివాసరావు మరియు మిలింద్ సోమన్. దీన్ని ఈ వైజాగ్ పింక్ మారథాన్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన గంటా శ్రీనివాసరావు. అదేవిధంగా దీనిలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్. ఈ సంవత్సరం నిర్వహించిన ఈ వైజాగ్ పింక్ మారథాన్ 4వ ఎడిషన్. అదేవిధంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది అమెరికా ఫెర్క్ అధిపతిగా నీల్ చటర్జీ. అమెరికా దేశం యొక్క ఫెడరల్ ఇంధన నియంత్రణ కమిషన్, ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటర్ కమిషన్ చైర్మన్గా మన భారత సంతతికి చెందిన నీల్ చటర్జీని 2018 అక్టోబర్ 25వ తేదీన అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ నియమించడం జరిగింది. ఈ అమెరికా ఫెడరల్ ఇంధన నియంత్రణ కమిషన్ మాజీ చైర్మన్ వచ్చేసి కెవిన్ మైక్. ఇతని స్థానంలో ఇప్పుడు మన భారత సంతతికి చెందిన నీల్ చటర్జీని అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ నియమించడం జరిగింది. అమెరికా ఫెడరల్ ఇంధన నియంత్రణ కమిషన్ మాజీ చైర్మన్ కెవిన్ మైక్, ప్రస్తుత చైర్మన్ నీల్ చటర్జీ. నెక్స్ట్ వచ్చేసి 13వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు జపాన్లో జరుగుతుంది. ఇది ఈ నెల 28-29 తేదీల్లో జరుగుతుంది. దీనికోసంగా మన భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ జపాన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ చూసినట్లయితే మనం రాజస్థాన్లో చేతితో రూపొందించిన రాతి కానుకల్ని, ఉత్తరప్రదేశ్లో చేనేత కళాకారులు నేసిన రగ్గుల్ని, అదేవిధంగా జోధ్పూరి కలపతో తయారైన భోషానాన్ని ఈ జపాన్ యొక్క ప్రధానమంత్రి అయిన షింజో అబేకి మన దేశ ప్రధానమంత్రి అయిన మోదీ కానుకగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీరిద్దరు కూడా కలిసి ఈ ఫ్యూజీ పర్వతానికి సమీపంలో ఒక రిసార్ట్లో కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఫ్యూజీ పర్వతం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యూజీ పర్వతం అనేది ఇది ఒక రకమైన అగ్నిపర్వతం. ఇది జపాన్లో ఎత్తైన పర్వతం, జపాన్ దేశంలో ఉన్న ఎత్తైన పర్వతం ఈ ఫ్యూజీ పర్వతం. దీని యొక్క ఎత్తు మనం మీటర్లో కనుక చూసినట్లయితే 3776 మీటర్లు. అదేవిధంగా ఫీట్స్లో కనుక చూసినట్లయితే 12389 ఫీట్స్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఫ్యూజీ పర్వతం అనేది మన ఆసియా ఖండంలో ఒక ద్వీపంలో ఉన్న, అంటే ఒక అగ్నిపర్వత ద్వీపంలో ఉన్న 2వ ఎత్తైన శిఖరంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచం మొత్తంలో కనుక చూసినట్లయితే ఇది ఒక ద్వీపంలో ఉన్న 7వ అతి ఎత్తైన శిఖరంగా మనం చెప్పుకోవచ్చు. మన ఆసియా ఖండంలో చూసినట్లయితే ఇది ఒక ద్వీపంలో ఉన్న 2వ ఎత్తైన అగ్నిపర్వతం. అదేవిధంగా మనం మొత్తం ప్రపంచంలో కనుక చూసినట్లయితే ఇది 7వ అతి ఎత్తైన శిఖరంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే
కవగుచి సరస్సు. ఈ కవగుచి సరస్సు అనేది జపాన్లో ఉంది. దీనికి సమీపంలో షింజో అబేకి సంబంధించిన నివాసం ఉంది. కాబట్టి ఈ నివాసానికి కూడా వీరిద్దరు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి కవగుచి సరస్సు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కవగుచి సరస్సు ఏ దేశంలో ఉంది? జపాన్ దేశంలో కవగుచి సరస్సు ఉంది. అదేవిధంగా మనం జపాన్ సహకారంతో ముంబై అహ్మదాబాద్ ఈ రెండు నగరాల మధ్య షింకన్సేన్ బుల్లెట్ రైలుని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఏ రూట్లో ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు? ముంబై అహ్మదాబాద్ మధ్య ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఈ బుల్లెట్ ట్రైన్లు ఏ దేశం సహకారంతో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం? ఇది జపాన్ సహకారంతో ముంబై అహ్మదాబాద్ మధ్య ఈ షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్లు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి భారత్ పాక్ హాకీ ఛాంపియన్స్. సో ఈ సంవత్సరం కనుక మనం చూసినట్లయితే ఈ ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్కి పాకిస్తాన్కి ఈ రెండు జట్లకి కలిపి సంయుక్తంగా ఇది ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఈ మ్యాచ్ జరిగే తరుణంలో అక్కడ వర్షం పడడం జరిగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆగిపోయింది. కాబట్టి ఈ రెండు దేశాలకి కలిపి ఈ ట్రోఫీ అనేది ఈ సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. ఈ ట్రోఫీ 2018 సంవత్సరం ఈ సంవత్సరం జరిగింది వచ్చేసి ఒమన్ దేశంలోని మస్కాట్లో ఇది జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే దీంట్లోనే ఈ జపాన్ జట్టు మలేషియా పైన విజయం సాధించి కాంస్యం గెలుచుకుంది. గోల్డ్ వచ్చేసి అంటే కప్పు వచ్చేసి మన భారతదేశానికి పాకిస్తాన్ రెండు దేశాలు హాకీ జట్లు సంయుక్తంగా గెలుచుకున్నాయి. అదేవిధంగా ఈ ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది యాక్చువల్గా 2011వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పుడు 2011వ సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఈ తొలి టోర్నీ విజేత వచ్చేసి భారతదేశం ఈ హాకీని అప్పుడు గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాను వరుసగా 2 సార్లు అంటే 2012, 2013వ సంవత్సరంలో ఈ ఆసియా హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ యొక్క ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఆ తర్వాత మరలా 2016వ సంవత్సరంలో మన భారతదేశం ఈ ట్రోఫీని అందుకుంది. మరలా ఇప్పుడు చూసినట్లయితే 2018వ సంవత్సరంలో మన భారతదేశం పాకిస్తాన్ రెండు జట్లు కూడా కలిసి సంయుక్తంగా గెలుచుకున్నాయి. అదేవిధంగా ఈ ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మన ఆసియా ఖండంలో ఉన్న మొత్తం 6 ఉత్తమ హాకీ జట్టు దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాల మధ్య ఈ ట్రోఫీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా 2018వ సంవత్సరానికి గాను ఈ ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న దేశాలు వచ్చేసి ఒమెన్, భారతదేశం, మలేషియా, పాకిస్తాన్, దక్షిణ కొరియా, అదేవిధంగా జపాన్. ఈ విధంగా ఈ 6 దేశాలు ఈ సంవత్సరం ఈ ట్రోఫీలో పాల్గొనడం జరిగింది. ఈ ట్రోఫీ జరిగింది ఎక్కడ? ఒమెన్ దేశంలోని మస్కాట్లో ఇది జరిగింది. అదేవిధంగా దీంట్లో కప్పు గెలుచుకుంది భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలు కూడా సంయుక్తంగా గెలుచుకున్నాయి. అదేవిధంగా దీంట్లో కాంస్యం గెలుచుకుంది జపాన్ జట్టు. ఇది మలేషియా పైన విజయం సాధించి కాంస్యం గెలుచుకోవడం జరిగింది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2011వ సంవత్సరంలో ఈ ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన సంవత్సరంలో మొట్టమొదటి ట్రోఫీని మన భారతదేశం గెలుచుకుంది. నెక్స్ట్ వచ్చేసి అవినీతి లేని సమాజాన్ని సాధించడం కోసం విజిలెన్స్ అవేర్నెస్ వీక్. సో మన కేంద్ర ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన భారతదేశంలో అవినీతి లేని సమాజాన్ని సాధించడం కోసంగా ఈ నెల 29 నుండి నవంబర్ 3 వరకు కూడా ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ వారం పాటు మనం కనుక చూసినట్లయితే ఈ అవినీతి ఏదైతే ఉందో దీని మీద అనేక కార్యక్రమాలు, దీని మీద అవేర్నెస్ తీసుకురావడం కోసంగా అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి ఈ వారానికి ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ యొక్క థీమ్ వచ్చేసి ఎరాడికేట్ కరప్షన్ బిల్డ్ ఏ న్యూ ఇండియా. యాక్చువల్గా ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పుట్టినరోజు. కాబట్టి ఇతని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ అక్టోబర్ 31వ తేదీకి 3 రోజుల తర్వాత అంటే ఈ వారంలో ప్రతి సంవత్సరం కూడా ఈ విజిలెన్స్ అవగాహన వీక్గా మన కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగానే ఈ నెల 29 నుంచి వచ్చే నెల అంటే నవంబర్ 3 వరకు కూడా మన కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ అవేర్నెస్ వీక్గా గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరానికి దీని యొక్క థీమ్ ఏంటి? ఎరాడికేట్ కరప్షన్ బిల్డ్ ఏ న్యూ ఇండియా. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి జైర్ బోల్సోనారో బ్రెజిల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్ గెలిచాడు. సో ఇతను ఫార్ రైట్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇతను మొత్తం 55.2% ఓట్లు పొందాడు. కాబట్టి ఇతను ఈ బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్లో విజేతగా నిలిచారని మనం చెప్పుకోవచ్చు. ఇతని యొక్క ప్రత్యర్థి అదేవిధంగా వర్కర్స్ పార్టీ యొక్క నేత అయిన ఫెర్నాండో హడ్డాడు
ఇతనికి 44.8% ఓట్లు వచ్చాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ జైర్ బోల్సనారో అనే ఇతను ఈ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన వ్యక్తి, ఇతను ప్రచారం చేసేటప్పుడు ఒక నినాదంతో ఇతను ప్రచారం చేయడం జరిగింది. ఆ నినాదం పేరు వచ్చేసి ప్రతి దానికి బ్రెజిల్, ప్రతి ఒక్కరికి దేవుడు అనే నిదానం అనే నినాదం. బ్రెజిల్ అబోవ్ ఎవ్రీథింగ్, గాడ్ అబోవ్ ఎవ్రీవన్ అనే నినాదంతో ఇతను ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఈ నినాదం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బ్రెజిల్ యొక్క క్యాపిటల్ బ్రెసిలియా, అదేవిధంగా బ్రెజిల్ యొక్క కరెన్సీ బ్రెజిలియన్ రియల్, బ్రెజిల్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు, జైర్ బోల్సనారో. ఇతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి, ఫార్ రైట్ పార్టీకి. ఇతని యొక్క ప్రత్యర్థి అయిన ఫెర్నాడో హద్దాద్ వచ్చేసి వర్కర్స్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇతను మనం చూసినట్లయితే ఈ జైర్ బోల్సనారో ఈ ప్రచారం చేసేటప్పుడు ఇతని యొక్క ప్రచార నినాదం పేరు ప్రతిదానికి బ్రెజిల్, ప్రతి ఒక్కరికి దేవుడు. ఇంగ్లీష్లో బ్రెజిల్ అబోవ్ ఎవ్రీథింగ్, గాడ్ అబోవ్ ఎవ్రీవన్. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితికి శాంతి భద్రతా కార్యక్రమానికి ఇండియా $300,000 విరాళంగా ఇచ్చింది. సో ఇది మొత్తం 3 సంవత్సరాల వ్యవధిలో ప్రవర్తన కానీ మరియు క్రమశిక్షణ సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ సమస్యలపైన దృష్టి పెట్టేందుకోసంగా ఈ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కమాండ్ ప్రోగ్రామ్ పైప్లైన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి దీనికి సహకారంగా మన దేశం మొత్తం $300,000 దానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి యొక్క భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి ఎవరు, సయ్యద్ అక్బరుద్దీన్. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి పానాసోనిక్ ఓపెన్ ఇండియా టైటిల్ విజేత ఇండియన్ గోల్ఫర్ కలీన్ జోషి. సో ఈ పానాసోనిక్ ఓపెన్ ఇండియా ఇది ఢిల్లీలోని గోల్ఫ్ క్లబ్లో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీని యొక్క విజేతగా మన ఇండియాకు చెందిన గోల్ఫర్ కలీన్ జోషి నిలిచారు. సో ఈ విజయంతో కనుక మనం చూసినట్లయితే ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో, పానాసోనిక్ ఓపెన్ ఇండియా టైటిల్ టోర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ టోర్నమెంటు జరిగిన చివరి 8 ఎడిషన్లలో పానాసోనిక్ ఓపెన్ ఇండియా టైటిల్ గెలుచుకున్న 7వ భారతీయుడిగా కలీన్ జోషి నిలవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు జరిగిన 8 ఎడిషన్లలో 7 టైటిళ్ళు మన భారతీయులే గెలుచుకోవడం జరిగింది. ఇతను 7వ భారతీయుడు, ఈ పానాసోనిక్ ఓపెన్ ఇండియా టైటిల్ని గెలుచుకున్న 7వ భారతీయుడు ఎవరు, గోల్ఫర్ కలీన్ జోషి. ఇది ఎక్కడ జరిగింది, ఢిల్లీలోని గోల్ఫ్ క్లబ్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఐహికా ముఖర్జీ U21 బెల్జియన్ ఓపెన్లో వెండి పతకాన్ని గెలుచుకుంది. ITTF ఛాలెంజ్ బెల్జియం ఓపెన్లో 21వ మహిళల సింగిల్స్ విభాగంలో మన భారతదేశానికి చెందిన భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అయిన ఐహికా ముఖర్జీ వెండి పతకాన్ని గెలుచుకుంది. ఈమె ఫైనల్లో కనుక మనం చూసినట్లయితే కొరియా దేశానికి చెందిన యుజిన్ కిమ్ చేతిలో ఈమె ఓడిపోవడం జరిగింది. అంటే ఈ U21 బెల్జియం ఓపెన్లో గోల్డ్ పతకాన్ని గెలుచుకుంది వచ్చేసి కొరియా దేశానికి చెందిన యుజిన్ కిమ్. మన భారతదేశానికి చెందిన ఐహికా ముఖర్జీ వచ్చేసి దీంట్లో వెండి పతకాన్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2 దేశాల పర్యటన. సో ఈమె 2 దేశాల్లో పర్యటనగా మొదటిగా ఖతార్లోని దోహాకి చేరుకోవడం జరిగింది. ఆమె కనుక మనం మొదటిగా చూసినట్లయితే ఎమీర్ ఆఫ్ ఖతార్ షేక్ తామీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇతన్ని కలిసిన తర్వాత ఆ దేశం యొక్క, ఖతార్ దేశం యొక్క ఉప ప్రధానమంత్రి మరియు విదేశీ వ్యవహారాల మంత్రి అయిన షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీతో కలిసి ఆమె మాట్లాడడం జరుగుతుంది. సో ఈ చర్చ జరిగిన తర్వాత మరలా ఈమె 2వ దేశమైన ఆ తర్వాత కువైట్ దేశానికి ఈమె చేరుకోవడం జరుగుతుంది. అక్కడ సుష్మా స్వరాజ్ వచ్చేసి కువైట్ షేక్ అయిన సబాహ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబాహ్ మరియు ఇతర ఉన్నతాధికారులతో, ఆ దేశం యొక్క ఉన్నతాధికారులతో కలిసి మాట్లాడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈమె 2 దేశాల పర్యటన ముగించుకోవడం జరుగుతుంది. ఖతార్ క్యాపిటల్ ఏంటి, దోహా. ఖతార్ యొక్క కరెన్సీ ఖతారి రియాల్. అదేవిధంగా కువైట్ యొక్క రాజధాని కువైట్ సిటీ, కువైట్ యొక్క కరెన్సీ కువైట్ దినార్. నెక్స్ట్ వచ్చేసి మైఖేల్ డి హిగ్గిన్స్ ఐర్లాండ్ అధ్యక్షుడిగా మరలా ఎన్నికయ్యారు. సో ఈ హిగ్గిన్స్ యాక్చువల్గా 2011వ సంవత్సరం నుంచి ఈ బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు. మరలా ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో ఈయన ఈ పదవిలో
మరలా ఎన్ని కావడం జరిగింది. అంటే మరో 7 సంవత్సరాల పాటు ఈయన బ్రెజిల్ దేశం యొక్క అధ్యక్షుడిగా కొనసాగుతారు. అంటే బ్రెజిల్ దేశం యొక్క అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. భారతదేశం యొక్క అధ్యక్షుడి పదవీ కాలం 5 సంవత్సరాలు. ఐర్లాండ్ ప్రస్తుత ప్రధానమంత్రి లియో వరడ్కర్. ఐర్లాండ్ యొక్క కరెన్సీ యూరో. ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ డబ్లిన్. ఐర్లాండ్ యొక్క అధ్యక్షుడు ఎవరు? మైకేల్ డి హిగ్గిన్స్. నెక్స్ట్ వచ్చేసి మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా లేటెస్ట్గా మరణించడం జరిగింది. ఇతను బీజేపీకి చెందిన ప్రముఖుడిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇతను 1993 సంవత్సరం నుంచి 1996 సంవత్సరం వరకు కూడా ఈ ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత లేటెస్ట్గా మనం చూసినట్లయితే 2004 సంవత్సరంలో ఇతను రాజస్థాన్ గవర్నర్గా కూడా నియమించబడ్డాడు. ఇతని పేరు వచ్చేసి మదన్ లాల్ ఖురానా. నెక్స్ట్ వచ్చేసి రోజర్ ఫెదరర్ 99వ కెరీర్ టైటిల్ని గెలుచుకున్నాడు. స్విస్ దేశానికి చెందిన టెన్నిస్ స్టార్ అయిన రోజర్ ఫెదరర్ తన కెరీర్లో 9వసారి ఈ బేసెల్ ఓపెన్ గెలిచిన తర్వాత 99వ కెరీర్ టైటిల్ని ఇప్పుడు గెలుచుకోవడం జరిగింది. ఈ బేసెల్లోని స్విస్ నగరంలో ఇతను జన్మించారు. ఈ స్విస్ నగరంలో జన్మించిన ఫెదరర్ బేసెల్ ఓపెన్లో ఈ సంవత్సరానికి గాను 4వసారి ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఇతనికంటే ముందు ఈ మొత్తం ఇతను 99 కెరీర్ టైటిల్స్ని గెలుచుకున్నాడు. ఇతనికంటే ముందు కనుక మనం చూసినట్లయితే జిమ్మీ కానెట్స్ అనే వ్యక్తి మొత్తం 109 కెరీర్ టైటిల్స్ని గెలుచుకున్నాడు. ఇతనికంటే ఈ రోజర్ ఫెదరర్ ఇంకా 10 టైటిల్లు మాత్రమే తక్కువగా ఉన్నాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు వరకు ఈ టెన్నిస్లో కెరీర్ టైటిల్స్ని ఎక్కువగా గెలుచుకున్న వ్యక్తి జిమ్మీ కానెట్స్, మొత్తం 109 టైటిల్లు. దీంట్లో 2వ స్థానంలో ఉంది రోజర్ ఫెదరర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజుటి క్వశ్చన్ వచ్చేసి క్రిస్ ఎవర్ట్ డబ్ల్యూటీఏ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ వరల్డ్ నెంబర్ 1 ట్రోఫీని గెలుచుకున్న మొదటి గ్రహీత ఎవరు? దీని యొక్క ఆన్సర్ తప్పకుండా మీ కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. దీనికి ఆన్సర్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.